అంటే ఉంటే మన ఊర్లో ఉంటది, మన మండలంలో ఉంటది, మన ఉద్యోగి ఉంటాడు, మన చైర్మన్ ఉంటాడు, మనకు భరోసా ఉంటది, మనకు మేలు జరుగుతుంది. ఇగో దాన్ని రద్దు చేసేటువంటి కుట్ర చేస్తున్నారు. మన యాసంగిలో మీరంత మక్కలేసిండ్రు, 1760 రూపాయల కాడి కొన్నమా లేదా? కొన్నమా లేదా? కొన్నాం. మళ్ళీ ఇప్పుడు యాసంగి వేసుకుంటామా? మక్కలు ఎత్తరాయరా? ఈ యాసంగికి ఎత్తరాయి. వానకాలం కేసీఆర్ అద్దంటే ఆగినం. ఆగినందుకు లాభమైంది. ఈ వానలు వడుకు మొత్తం కంకుల మీదనే మొలకలెత్తుండే. ఇప్పుడు యాసంగికి మంచిగా మక్కలు వేసుకుంటాం మనం. మనం మక్కలు వేసుకుందామని మనమంటే నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం విదేశాల నుంచి 70 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు తెచ్చి భారతదేశంలో కోళ్లకు పోతారంట. మరి మన మక్కలే పోయాలి? మన మక్కలే ఉడగొనాలి? ఎందుకోసం విదేశీ మక్కలు తెస్తున్నట్టు? ఎవరికి లాభం చేయడం కోసం ఇలా బీజేపీ ప్రభుత్వం ఆఫ్రికాకి వెళ్లి వేరే దేశాలకి వెళ్లి మక్కలు తెచ్చి పోస్తుందో ఇలా భారతదేశ రైతాంగానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆ మక్కలు వచ్చినాయి అనుకోవే, మన మక్కలకు గిరాకు ఉంటుందా? మన మక్కలు ఎవడన్నా కొంటాడా? మన మక్కలకు ధర వస్తుందా? మొన్న యాసంగిలో ఉన్న మక్కలే 12 లక్షల మెట్రిక్ టన్నులు గోడౌన్లలో అట్లే ఉన్నాయి. ఇవే బయటకు పోతలేవు నాయన అంటే, నువ్వు 70 లక్షలు ఆఫ్రికాకి వెళ్ళి తెచ్చి ఈడ మక్కలు పెట్టాయి. తెలంగాణ ఈ దేశ రైతులకు నష్టం జరగదా? దేనికోసం? ఎవరికి లాభం చేయడం కోసం విదేశీ మక్కలు తెస్తున్నారు? దీనివల్ల ఈ రైతులకు జరిగే నష్టానికి బీజేపీ ఏం సమాధానం చెప్తుంది అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు విదేశీ మక్కలు తెస్తా అంటే బావి కాడ మీటర్లు పెడతా అంటే ఉన్న మార్కెట్లు ఆగం చేస్తా అంటే మరి ఎవరి కోసం చేస్తున్నారు మీరు? మన తెలంగాణ ప్రభుత్వం ఉంటే ఫ్రీ కరెంట్ ఇచ్చే, రైతు బంద్ ఇచ్చే, రైతు బీమా ఇచ్చే, కాళేశ్వరం నీళ్లు తెచ్చే, ఎరువులకు ఇబ్బంది లేకుండా చూసే, పంటలకు మంచి ధర ఇచ్చే, మరి మనం ఎదుర్కొందాం. తెలుసో తెలియక మా రైతన్నలు, మా విద్యార్థులు, మా యువకులు ఎవరన్నా తెలియక మనం పువ్వు గుర్తు కొట్టేస్తే ఏమంటారే? బావి కాడ మీటర్ పెట్టినా, మీ మార్కెట్ బంద్ చేసినా, విదేశీ మక్కలు తెచ్చినా మాకు ఇంకో 10 వడ్డీ అంటరానరా? దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. మేము మీ సేవలో ఉంటాం. కొంతమంది ఏదో సంక్రాంతి పండుగ ముంగట గంగిరెద్దుల్లాగా పండుగ గంగిరెద్దులు వస్తారు, సంక్రాంతి ముంగటనే వస్తారు, ఏడాదికి ఒక్కసారి వస్తారు. ఈ ఓట్లప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఏడుంటారో తెలియదు మరి. కానీ ఓట్లప్పుడు మాత్రం వచ్చి ఇక దంచేదే వస్తుంటారు. మరి ఆలోచన చేయాలి కదా, కష్టంలో సుఖంలో మన పండుగకు మంచికి చెడుకు కరెంట్ ఇచ్చిన వాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు, రైతు బంధు ఇచ్చిన వాళ్ళు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన వాళ్ళు, కేసీఆర్ గిట్ ఇచ్చిన వాళ్ళు, అన్నిట్లో ఉండేటోళ్ళు ఎవరు? మరి పండుగ ముంగట వచ్చినట్టు ఓట్ల కోట్లకు వచ్చేటోళ్ళు ఎవడో జర చూసుకోవాలన్నా వద్దా? మాయ మాటలు కావాలన్నా, చేతలు కావాలన్నా? బీజేపీ అంటే బహు బోల్నే కా పార్టీ హే, వో కామ్ కమ్ జ్యాదా బోల్తే హే, బోల్నా జ్యాదా కామ్ కమ్ రహతా. టిఆర్ఎస్ పార్టీ ఇది చేతల పార్టీ, ప్రజలకు సేవ చేసేటువంటి పార్టీ. మనం మాటల్లో కాదు చేతల్లో ఆరేళ్లలో ఏందో చూపించిన ఆడపిల్లల పెళ్లిలకు, ఒక పెళ్లి రెండు పెళ్లి కాదు, 7 లక్షల పెళ్లిలకు ఆడపిల్లల పెళ్లిలకు సాయం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం. 7 లక్షల పెళ్లిలకు 100,16 రూపాయలు ఇస్తున్నాం. దరఖాస్తు పెట్టే ప్రతి ఆడపిల్ల పెళ్లికి ఇస్తున్నాం. ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఒక్క ముఖ్యమంత్రి ఇస్తుందా? ఒక్క పార్టీ అన్న ఆడపిల్ల పెళ్లికి సాయం చేస్తుందా? ఆడపిల్లల పెళ్లిల మీద మనం పెట్టిన ఖర్చు ఇప్పటికీ 5,555 కోట్లు. 5,555 కోట్లు ఆడపిల్లల పెళ్లిలకు సాయం చేసినాం మనం. మొన్న వారకాలం రైతు బంధు 7,200 కోట్లు పెట్టినాం. మీరు ఒక్క విషయం ఆలోచించండి, కరోనా వచ్చింది, గవర్నమెంట్ ఆమదానం తగ్గింది, మన ఇవాళ ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. నేనే ఆర్థిక మంత్రిని, మీకు తెలుసు 75,125 కోట్లు రావాలి 5 నెలల్లో. ఐజీఎస్టీ పైసలు ఇవ్వాలి, 14th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇవ్వాలి, బీఆర్జీఎఫ్ బ్యాక్వర్డ్ రీజియన్ ఫండ్ ఇవ్వాలి. 10,000 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది ఢిల్లీ మనకు. మనమేం ఫ్రీగా అడుగుతలేం, మన హక్కు, మన వాటాగా రావాల్సిన 10,000 కోట్లు ఇవ్వకుండా మాయమాటలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు 10 సార్లు ఉత్తరం రాసిండు ఢిల్లీకి. నేను ప్రతి మీటింగ్ లో మొత్తుకుంటున్నా, నిన్నగాక మొన్న మీటింగ్ అయింది ఐజీఎస్టీ మీటింగ్, దాంట్లో కూడా గట్టిగా అడిగినాం.
ఇగయిస్తమంటారు గాని మనకు వాటాగా మన హక్కుగా వచ్చే 10000 కోట్లు ఇవ్వకుండా ఇప్పుడు 5 నెలలకే ఉసురు పోసుకుంటా ఉంది ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వం నిజంగా బీజేపీ నాయకులకు ఈ ప్రాంతంలో తిరిగేటోళ్ళు మీకు నీతి నిజాయితీ ఉంటే ముందు మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన 10000 కోట్లు ఇచ్చినకనే మీరు దుబ్బాకల మాట్లాడారు మీరు బాయిలగాడ మీటర్లు పెట్టే బిల్లు బంద్ చేస్తామని చెప్పి ఇక బిల్లు పెట్టేందుకు శంపలు వేసుకొని తప్పైంది ఈ బిల్లు పెట్టమన్నాకనే దుబ్బాకలు ఎవడన్నా ఓటు అడగాలి మేము మార్కెట్ యార్డ్లు రద్దు చేస్తున్నాము ఫారిన్ మక్కలు తెచ్చి తెలంగాణ రైతు నోట్లు మట్టి కొట్టే ప్రయత్నం ఏదైతే చేసిందో ఇది తప్పు అని ఆ బిల్లును విత్డ్రా చేసుకొని ఫారిన్ మక్కలు బంద్ చేసినాకనే ఎవడన్నా దుబ్బాకలు ఓటు అడగాలి ఈ బంద్ చేసినాక ఇంకెవరన్నా చేస్తారా దయచేసి ఇక్కడ కొద్ది మందే ఉండొచ్చు మీ బాయిల కాడ పోయినాక కశీర్ కాడ మీ ఊర్లల్లా ఇది మాట్లాడండి చర్చకు పెట్టండి జరగబోయే నష్టం గురించి ప్రజలకు వివరించండి వాస్తవాలు చెప్పండి చేస్తున్నది చెప్పండి జరుగుతున్నది చెప్పండి మీరు ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నాను।